మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేస్తే అత్యంత గొప్ప ఫలితాలను పొందుతామని పండితులు చెప్తున్నారు. అమావాస్యను పౌర్ణమిని, శూన్యతిథులు అని పిలుస్తారు. అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని, ఆ తిథి పరమ పవిత్రమైనటువంటి తిథి అని పెద్దలు చెప్తున్నారు. ఈ తిథి రోజు చేసే కార్యక్రమాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అమావాస్య రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం. ఈ లోకం మొత్తానికి జ్యోతి స్వరూపమైన లక్ష్మీదేవి యొక్క ఆరాధన అమావాస్య రోజు చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలామంది అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం ఏమిటి అని చాలామందికి సందేహం ఉంటుంది. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. అందుకే అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అమావాస్యను మించిన తిథి లక్ష్మీదేవి అనుగ్రహానికి వేరొకటి లేదు. అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ వారి సింహద్వారానికి తప్పకుండా 5 వేప కొమ్మలను తీసుకువచ్చి పసుపు దారంతో కట్టి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టాలి. దీనివల్ల మీ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషాలు నివారించుకోవడానికి, ఇలా అనేక సమస్యలను తొలగించుకోవడానికి ఆ రోజు మీ గృహానికి కట్టే వేప కొమ్మలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ రోజు లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తూ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎండు ఖర్జూరాను నైవేద్యంగా సమర్పిస్తే దుఃఖాన్ని, దరిద్రాన్ని పోగొట్టి మీ జీవితాలలో అంతులేనంత ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందుతామని పండితులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.